టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని, జైలుకు వెళ్ళొచ్చాక ఆయనకు మతి స్థిమితం పోయినట్లుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2014-19 మధ్య చేసినట్లుగానే అద్భుతంగా పనిచేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు వెంట పెట్టుకుని రావాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ జనసేనని తుక్కుతుక్కుగా ఓడించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, 60% పైగా ప్రజలు మళ్లీ జగనే కావాలంటున్నారని మంత్రి తెలిపారు. తమ పరిపాలన చూశాక ఇక జీవితంలో అధికారం రాదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారని, యువగళం ద్వారా లోకేష్ ఏమైనా నాయకుడయ్యాడా, రాజకీయంగా ఏమైనా ఎదిగాడా అంటూ అంబటి రాంబాబు విమర్శించారు. పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది. సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది, మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడు గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే ఇంకెవడన్నా గెలుస్తాడా, అందరినీ కలుపుకుందాం, కలుపుకుంటే ఏదైనా 4 సీట్లు వస్తాయని తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది. ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది. మా మార్పుల మీద, మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా యువగళం ఏంటది, యువగళమేగా ఏమండి, చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు. యువగళం రేపు ఎప్పుడు పూర్తి అవుతుందని అంటున్నారు, అవుతుందట. ఏమండి, మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో 2 కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి, ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి, ఎదగలే సరిగా వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర, దాన్ని అసలు ఎవరన్నా చూశారా, ఎవరన్నా మెచ్చుకున్నారా, ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు దానిలో. హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఆయన అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట, రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తాడంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు రెడ్ బుక్? 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది. అయినా ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 00 కలిస్తే 00 అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా చెప్పండి, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు మీ ఇద్దరు కలిసింది